పరీక్షలు రాస్తాంటే అది ఫోటోలు తీసి బయటికి పంపించడం కూడా తప్పే కదా పేపర్ లీక్ అవటమే తప్పు కాదు ఎగ్జామ్ జరుగుతాంటే ఇన్ని లక్షల పిల్లల భవిష్యత్తుతో ఆటలు ఆడుకునేటువంటి గేమ్ ఆడుతున్నారంటే వీళ్ళని ఏం చేయాలి అంటే వీళ్ళ రాజకీయ అవసరాల కోసం పిల్లల్ని కూడా బలి చేసేస్తారా అంటే ప్రభుత్వం మీద బుర్ర జల్లడానికి ఎగ్జామ్స్ రద్దు చేసి మళ్ళీ పెట్టండి చంద్రబాబు నాయుడు పేపర్ లీక్ అయిపోయింది వీడు వచ్చేస్తాడు ఎవరు లీక్ చేసినటువంటి వెదవ ఎవడు ఈ లీక్ చేయడం వలన అడ్వాంటేజ్ ఎవరికి డిసడ్వాంటేజ్ ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నటువంటి ఆయన సారథ్యంలో నడిచేటువంటి యంత్రాంగం ఫెయిల్ అయిందంటే అది ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికి డిసడ్వాంటేజ్ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి చదువుకునేటువంటి పిల్లల జీవితాలతో కూడా ఆటలాడేసుకుంటారు మీరు అంటే చూస్తా కూర్చోవాలి మీరు ఏం చేసినా కూడా నారాయణకి అయినా కొమ్ములు ఉన్నాయా చంద్రబాబు నాయుడికి అయినా కొమ్ములు ఉన్నాయా ఇన్ని లక్షల మంది విద్యార్థులతో ఆటలాడుకుంటా అంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఉండాలా ఏంటి కక్ష సాధింపు నారాయణ మీద ఏం కక్ష సాధించాలి నారాయణ ఏముంది అతని మీద కక్ష సాధించడానికి డిఫాల్టర్ అయిపోయి రాజకీయాలు వదిలేసి ఆస్తులు కూడా తాకట్టులు పెట్టి డిఫాల్టర్ అయిపోయి వెళ్ళి ఎక్కడో బతుకుతున్నాడు అజ్ఞాతంలో అయినా కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు అని చెప్పి ఇటువంటి లుచ్చ కార్యక్రమాలు చేయొచ్చా ఒక విద్యా సంస్థను నడుపుతున్నటువంటి వ్యక్తి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము బాగా పనిచేస్తామని చెప్పుకోవడంలో తప్పు లేదు వీళ్లే గుడులను పగల కొడతారు వీళ్లు ఆందోళన చేస్తారు వీళ్ళ పార్టీ వాళ్ళే రేపులు చేస్తారు మానభంగాలు చేస్తారు మటర్లు చేస్తారు బాబు కొడుకులు వెళ్లి పాడీలు మోస్తారు వీళ్లే స్టేట్మెంట్లు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి మహిళలు రేపులు చేయటం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి లేడీస్ హత్య చేయటం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి స్కూల్లో చదువుకునేటువంటి పసిపిల్లల భవిష్యత్తులో ఆటలాడుకోవటం ఏంటండి మీకు ఉచ్చమూ నీచం లేనటువంటి సన్నాసులు మీరు ఆ ముఖ్యమంత్రి కుర్చీ కోసం దిగజారిపోయి పిల్లల జీవితాలు మహిళల జీవితాలు దైవాలు గుళ్ళు గోపురాలు జోలికెళ్లిపోయి ఇంత భయంకరంగా ఇంత భయానక వాతావరణం సృష్టిస్తా అంటే సిగ్గు లేకుండా నారాయణ అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కర్జోర్ నాయుడు అరెస్ట్ చేశాడు ఆడి బాబును కూడా అరెస్ట్ చేస్తాం.